ఇంజనీరింగ్ అనే వర్డ్ ఎలా వచ్చింది, ఇంజనీరింగ్ ఎలా డెవలప్ అయ్యింది, ప్రపంచంలో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఉంది, మన ఇండియాలో ఫస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏమిటి, ప్రపంచంలో ఫస్ట్ ఇంజనీర్ ఎవరు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వికాస్తయ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంజనీయం లేదా ఇంజనీయస్, లాటిన్ భాషలో ఇంజనీయం అంటే టు క్రియేట్ అనే అర్థం. ఆ పదం నుంచి మనకి ఇంజనీరింగ్ అనే వర్డ్ నుంచి ఇంజనీరింగ్ రోజు డెవలప్ అవుతూ వస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ అనేది డెవలప్మెంట్ అవుతూనే ఉంది. ఎన్నో ఇన్వెన్షన్స్ ప్రపంచాన్ని మార్చివేసింది. కానీ 18వ శతాబ్దం 19వ శతాబ్దం ఈ టైం పీరియడ్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఈ టైంలో ప్రపంచాన్ని మార్చేసిన కొన్ని గొప్ప ఇన్వెన్షన్స్ అనేవి జరిగాయి. అయితే ఈ టైంలో ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగాయి, ఎందరో శాస్త్రవేత్తలు ఫెయిల్ అయి కూడా అయ్యారు. అయితే ఈ టైంలో మనం చెప్పుకోదగ్గ ఇన్వెన్షన్స్ లేదా మన ప్రపంచాన్ని మార్చేసిన కొన్ని ఇన్వెన్షన్స్ మీకు చెప్తున్నాను. 1712న థామస్ న్యూకోమాన్స్ అంటే ఈయన ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టారు. 1759న బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈయన ఎలక్ట్రిసిటీని డిస్కవర్ చేశారు. 1765న జేమ్స్ హర్గ్రీవ్స్ ఈయన స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టారు. ఇలా ఈ ముగ్గురు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అన్ని నేటి ప్రపంచం ఎంతో ఉపయోగపడుతుంది. పైగా మన ప్రపంచాన్ని ఎంతో మార్చేవారు. మెషన్స్ నుంచి ఇంజిన్ని తీసి కొత్త మిలిటరీ మెషన్స్లో అమర్చేవారు. వీళ్ళని ఇంజనీర్స్ అని పిలిచేవారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉండేవారు. అందుకని వీళ్ళని మిలిటరీ ఇంజనీర్స్ అని పిలిచేవారు. వీళ్ళకి 16వ శతాబ్దంలో ఆర్మీ కోసం ఇంకా ఇంజనీర్స్ కావాలని ఫ్రాన్స్లో 15 విద్యార్థుల్ని సేకరించి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీని స్టార్ట్ చేశారు. సివిల్ ఇంజనీర్స్ కోసం 1847లో థామస్ కాలేజ్ని ఇండియాలో నిర్మించారు. ఇది రూకీ, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందన్నమాట. క్రీస్తు పూర్వం ఈజిప్ట్ని సెకండ్ డైనెస్టీకి చెందిన డైజోర్ అనే రాజు పరిపాలించేవారు. ఈయన బీసీ 2550 సంవత్సరంలో మృత్యువాట పట్టారు. ఈయన మృతదేహాన్ని పిరమిడ్ ఆఫ్ డైజోర్లో భద్రపరిచారు. పిరమిడ్ ఆఫ్ డైజోర్ని ఇమ్హోటెప్ అనే రాజమంత్రి గారు నిర్మించారు. దీనికిగాను ఆయన్ని ఫస్ట్ ఇంజనీర్ అని పిలుస్తారు. ఈ పిరమిడ్ ప్రపంచంలో మొట్టమొదటి ఎత్తైన కట్టడంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని హైటు సుమారు 62 అడుగులు. ఇండియాలో సెప్టెంబర్15న ఇంజనీరింగ్ డే జరుపుకుంటారు. ఎందుకంటే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మించింది సెప్టెంబర్ 15వ తారీఖు కాబట్టి. ఈయన ఫస్ట్ సివిల్ ఇంజనీర్ అంతేకాదండి, ఈయన మన ఇండియాస్ ఫస్ట్ ఇంజనీర్. నేను జన్మదినాన్ని మనం ఇంజనీరింగ్ డే కింద జరుపుకుంటాం.